నమస్కారం. మనం సుమారు 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ పరిశోధనలో ఎక్కువ మంది పెద్దవాళ్ళు, మనకి స్వామి గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు ఈరోజు భూమి మీద లేరు. అది బాధాకరమైన మనం ఈరోజు స్వామి గురించి వాళ్ళు చెప్పిన విషయాలన్నింటినీ ప్రపంచానికి చెప్పడం మన బాధ్యత అని, దానివల్ల వాళ్ళని గౌరవించడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. కాబట్టి అప్పుడున్న అవకాశాన్ని బట్టి కొన్ని ఆడియో విజువల్స్, ఫొటోస్ వాళ్ళవి పెట్టి వాళ్ళందరినీ గౌరవించి స్వామికి గుర్తులుగా వాళ్ళని ప్రజెంట్ చేయాలని మంచి ఉద్దేశంతో సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ప్రతి వారము మనము ఒకరిని, పెద్దవాళ్ళని, ఇట్లా స్వామితో బాగా అనుబంధం ఉండేవాళ్ళని పరిచయం చేసుకుంటాము. అందులో ఈరోజు సారు కొరకుటి వెంకటరమణయ్య గారితో స్టార్ట్ చేశారు. కాబట్టి మనము ఆయన గురించి చెప్పుకుందాం. మొదట మనము 2010 మేలో ఆయన్ని చూడడం జరిగింది. అప్పుడు కాస్త బాగున్నా, కొంచెం మెమరీ తగ్గిందనే చెప్పారు. ఆ రోజు చాలా స్వల్పమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి. సార్ అన్నారు, ఆయన దగ్గర నుంచి రాగానే ఆ విషయం చెప్పాము. నాయన ఇంకా చాలా ఉంది ఈయన దగ్గర, మీరు బాగా అడగాల అని చెప్పారు. ఆ తర్వాత మేము 11లో కలవలేకపోయాం, ఎందుకంటే మేము వెళ్ళే సమయానికి వీళ్ళు ఎక్కువ పొలాలకు పోవడం వల్ల కలవలేకపోయాం. మళ్ళీ 12 జూన్లో ఆయన్ని కలవడం జరిగింది. అప్పుడు నిజంగానే సార్ చెప్పినట్టు ఆయన చాలా విషయాలు చెప్పారు. అంటే స్వామిని నిజంగా చూస్తున్నట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా చెప్పగలరు, ఆయన చెప్పగలడు కూడా చక్కగా. అప్పుడు మేము ఆడియో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సార్ అన్నారు, ఒరే నాయన చాలా పెద్దోళ్ళు అయిపోతున్నారు, కొంచెం వీడియో తీయండి అందరినీ అని. అప్పుడు మేము నాగుల వెల్లటూరుకి మార్చి 2016లో వెళ్ళడం జరిగింది. అప్పటికీ ఆయన మంచంలో ఉన్నారు. చాలా వరకు పాపం గుర్తు చేసుకొని కొంత మాత్రమే మనకి చెప్పగలిగారు. ఆ రోజు ఓపిక కూడా తక్కువగా ఉన్నింది ఆయనకి. ఆ తర్వాత సెప్టెంబర్ 2016లో ఆయన వెళ్ళిపోయారు. స్వామి ఆ రోజు ఆయనకి గుర్తు చేయించి చెప్పిన వివరాలన్నీ ఈరోజు మీకు అందించడం జరుగుతుంది. అందులో వాళ్ళన్న చనిపోయాక సార్ చెప్పినట్లు ఆయన మళ్ళీ పుట్టున్నారయ్యా అని చెప్పి, అయ్యా ఈయన తీసుకొని వచ్చారు, ఈయన 6 నెలల 3 రోజులకి చిన్నపావుని కాపురం పోవాలా అన్నారంట. వీళ్ళు భయపడిపోయారు, ఎందుకంటే అన్నని నెల్లూరు కాపురం పోవాలా అని చెప్పగానే అన్న ఇట్లా అయిపోయాడే, మళ్ళీ తమ్ముడిని ఇట్లా అంటున్నారే అని. పక్కన వచ్చిన వాళ్ళ అక్క నరసమ్మ, శ్రీరామయ్య అనే ఊరు ఆయన బంధువు కూడా, ఇద్దరు భయపడతా ఉన్నారు. అయ్యా సరేలే, ఇంటికాడ చెప్పాకండి, ఎవరికి చెప్పొద్దు అని. స్వామి ఏదో చెప్పాడమ్మా, చీటీ రాయించాడు, ఆశీర్వాదం ఇచ్చి ఇచ్చాడు. కరెక్ట్గా 6 నెలల 3 రోజులకి ఈయన జొన్న చేను కోతకి అయిపోయింది. పక్కన వీళ్ళ చిన్నాన్న చేను ఉంటే పని మీద తీసుకుపోయాడు ఈయన్ని ఎద్దుల బండిలో. ఈయన యూరిన్ పాస్ చేయడానికి చేను పక్కన ఒక దగ్గరికి వెళ్ళగానే కాలుకి చల్లగా తగిలింది పాము. అరే స్వామి చెప్పిన సమయం వచ్చేసింది, అయిపోయాను అని. చేతిలో కర్ర ఉంది కానీ కొట్టేంత దూరం కూడా లేదు, కదిలితే అది కాటేస్తుందేమో అని కర్రకు అట్లాగే భూమి కానిచ్చి కూర్చోన్నాడు. అది ఎందుకో స్వామిని తలుచుకోగానే 2 అడుగులు వెనక్కి వెళ్ళింది, వెళ్ళి అలా చూసి చేలోకి వెళ్ళిపోయిందమ్మా అని. ఆ తర్వాత స్వామి కృతజ్ఞతగా పొగాకు తీసుకొని వెళ్ళాడంట. వెళ్ళగానే స్వామి చూసి, అయ్యా వచ్చావా అని. 10 మంది లేదంటయ్యా, నువ్వా ఇంట్లోనా, నిన్న అప్పుడే పిల్లవర్లయ్యా, అయిపోయిందిలే ఇంకా రారులయ్యా ఇప్పుడల్లా అన్నారు. ఆయన 100 ఏళ్ళు జీవించాడు. అది విన్నప్పుడు చాలా సంతోషం కలిగింది. ఆ విషయం కూడా ఆయన చివరిగా చెప్పడం, అంత వివరంగా చెప్పలేదు నిజానికి 2012లో. అది స్వామి చెప్పించుకున్నాడు ఆయన దగ్గర. భగవంతుడు ఇచ్చిన ఆయుష్తో ఆయన 100 ఏళ్ళు జీవించాడు. నమస్తే. ఇంకా 6 నెలల 3 రోజులకే చిన్నపేట వాడు కాపురం తెచ్చిపోతారు. ఇక 2 ఇయర్లు ఇక్కడ నీరుండా వచ్చింది ఆయన పాత. ఈయనిద్దరికి నీళ్ళు గుడ్లు పడిపోయి ఆయన నెల్లూరు కాపురం పోతుంది ఆడపాయ. ఈయన చిన్నపేట కాపురం వాళ్ళు తెచ్చిపోతారు, పోతుంది అని
జొన్నేసినాం, జొన్న బాగా పెట్టండి. మేము జొన్నలు సేద్యం చేస్తాం. మా చిన్న ఇంటి నేను జ్వాల లేకుండా జొన్నలు సేద్యం చేసేదంటే సరే మా చేను మీరు వాళ్ళ చేను మా చేను మా చేను అయిపోయింది జరపాల అదే ఆయన పిలుచుకున్నాం. ఇద్దరు దొరుకుతుంది ఇద్దరు దొరుకుని పోయి ఈ మణికాటు చెల్లి డోలే ఆయన ఇద్దరు కనుకుంటున్నాను. నేను ఒంటికెళ్ళి బాగా కూర్చుంది అలా సెలవులకు వచ్చి ఒకటి గట్ట చర్మ దొరుకుతాను చేను దొరక ఈ కాలు మీద తలకాయ పెట్టి మీకు చల్ల తగిలింది. చల్ల తగిలి ఏదో చల్ల తగులుతుంది ఇచ్చి పోం నాలుగు రాసం చూస్తాం. నాకు అది ఉల్లాసం అయిపోయింది. ఈ చేతిలో కర్ర ఉంది అని చూసి బిడ్డపెట్టుకున్నాను. ఇటు కూర్చొని అది లేచి పాటికి చెప్పి బస్సు కొడుతుంది. ఆ బస్సు బాగా తగులుతుంది. మాకు ఈ మోకాలు కరుస్తుంది. అప్పుడు వచ్చింది గ్యాప్ స్వామి చెప్పింది ఖాయమైన ఏడు తాకరా మూడు మాటలు రెండు మాటలు చెట్టని ఊగింది. అలా చల్ల జరిగి అంత దూరం పోయి నేను కూర్చోనుందా వెయ్యిల ఈ చేతిలో కర్ర ఉంది. అది ఎనికి పడికి చుట్టూ చుట్టే పడికి పాగుతాం అది తిప్పి తలకాయ అది కదా చల్లకి పోయినా పోయింది. ఆమెను పోయే చీర పాడటం అయిపోయింది. చేతులు చేసుకుని అప్పుడే నేనే పోయి పోయిన పెట్టే పోతానే అప్పుడే ఈయన మళ్ళీ నేను తీసుకుని వచ్చిన వాళ్ళ ఆయన్ని నెల్లూరు వాళ్ళు తెలిసిపోయాను. ఈయన శనిపేట వాళ్ళు తెలిసిపోతాను. నాలుగు పిల్లవాళ్ళు 10 మంది ఉన్నాయి. వీళ్ళు ఆయన వాళ్ళు పని అలా చాలించుకొని వెళ్ళి ఇప్పుడు అలా రారు వాళ్ళు ఎప్పుడో ఇంకెప్పుడు సంగతి నేను చెప్పుకొచ్చింది. ఆమె కాళ్ళ దండం పట్టకపోతే తగలనిలేదు. అప్పుడు తగలనిలే ఇంత బాగానే ఉంటుందిలే అని చెప్పుకొచ్చింది. అయ్యా దాని దైవ బాగా నలుగురు పిల్లవాళ్ళు ఎక్కువ వచ్చినారు. నమస్కారం. ఈ వెంకటరమణయ్య స్వామిని స్వామితో చాలా అనుబంధం కలిగిన వ్యక్తి. ఒకసారి ఈ వెంకటరమణయ్య వాళ్ళ బావ శ్రీరామయ్య ఇద్దరు స్వామి దగ్గరికి వెళ్తారు. స్వామి శ్రీరామయ్య ఏమంటారంటే, ఈ వెంకటరమణయ్య నువ్వు వదలబాకయ్యా, ముందు చూసేది నిన్నేను, ముందు ఆయనే నిన్ను చూసేది అంటారు. ఆయనేంది నన్ను చూసేది, ఆయన మాకు ఉండేది ఒక దగ్గర, నేను ఉండేది ఆయన బాగా సంపద బాగా కలిగిన వాడు మనకి ఆయనకి ఎక్కడ అని ఈయన అంటారు. సంపద విషయం కాదయ్యా, ముందు చూసేది నిన్ను ఆయన అని అంటాడు స్వామి. సరే ఎందులో ఆయన్ని కనిపెట్టుకొని ఉండమని చెప్తున్నాడు అనుకొని వచ్చేస్తారు ఇద్దరు. తర్వాత ఊరికి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ శ్రీరామయ్య ఇళ్ళు వదిలి వెళ్ళిపోతాడు. తర్వాత గొలగమూడి నుంచి శ్రీరామయ్య చనిపోయాడని మనిషి వస్తారు. ఈ వెంకటరామయ్య పొలం పని చేసుకుంటూ ఉంటారు. సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ చిన్న ఆయన తను ఇద్దరు గొలగమూడి పోతారు. ఇట్లా ఆయన చనిపోయినారు కదా అని తలావు దిక్కు ఆయన ఎక్కడ పడిపోయాడు ఏంది అనేది వెతుకుతూ ఉంటారు. చెరువు కట్ట దగ్గరికి పోయి చూస్తే అక్కడ ఒక గుడిసె 4 తాటి మట్టలు వేసి దాని కింద ఆయన దేహం పడి ఉంటుంది. ఆ విధంగా స్వామి ఆయన ముందు నిన్ను చూస్తాడు, నిన్ను కనిపెడతాడు అని చెప్పి చెప్పటం, ఈ విధంగా చెప్పాడు, దాన్ని మర్మంగా చెప్పటం అనేది ఇట్లా జరిగింది. మళ్ళీ ఈయన అక్కడ ఇక్కడే సమాధి చేస్తే ఈయనకు కొంత పుణ్యమన్నా ఉంటుంది అని అక్కడ వాళ్ళతో మాట్లాడి సమాధి చేయాలా వెంకటరావు గారితో వాళ్ళతో అనుకుంటే, వాళ్ళ కొడుకు కోడలోళ్ళు ఊరికి తీసుకెళ్తాము అని చెప్పి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు అనే ఒక విషయం కూడా ఈయన మనతో చెప్పారు. అట్లాగే ఒకసారి ముక్కోట ఏకాదశికి ఉపవాసం ఉండి స్వామి దగ్గర ఉంటే బాగుంటుంది అని స్వామిని ఎత్తుక్కుంటూ వీళ్ళ బంధువులు ఆయన తీసుకొని ఈ వెంకటరమణయ్య ఆదూరుపల్లి దగ్గర ఉండారు స్వామి అంటే అక్కడికి వెళ్తాడు. అక్కడ లేదు కలువాయికి పోండారని చెప్తారు. సరే కలువాయికి పోతారు.
వీళ్ళు అప్పుడు అప్పట్లో పేలపిండి దోశలు ఇవన్నీ తీసుకొని స్వామికి కొంచెం ఇష్టం అని వీళ్ళు పొగాకు పండించేవాడు వెంకటరమణయ్య వాళ్ళు. పొగాకు తీసుకొని ఒక 10 రూపాయలు దక్షిణ తీసుకొని స్వామి దగ్గరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ రోజంతా ఉంటారు. ఆ ఊరు వాళ్ళు కూడా సాయంత్రం అయ్యేటప్పటికి 20-30 మంది దాకా స్వామి దగ్గరకు వస్తారు. వాళ్ళంతా కూడా పలహారాలు తీసుకొని వస్తారు. పొద్దుపోయినా కూడా స్వామి ఏమీ తినరు. వాళ్ళంతా ఏమైనా తినండి స్వామి అంటూ ఉంటారు. సరే మీరు తినండి అంటాడు. కానీ ఆయన ఏమి తినలేదు. కొంచెం ఆయనకి పక్కన పెట్టేసి స్వామి కొంచెం పెట్టమని చెప్తే పక్కన పెట్టేసి వీళ్ళు తినేసి పడుకుంటారు. తెల్లవారకు ముందే బాగా పొద్దుండే టైంలోనే ఇంకా పోవాలయ్యా ఇక్కడ తీగలు అడ్డం వస్తున్నాయి, తీగలు అడ్డం వస్తున్నాయి అంటారు స్వామి. అందరూ లేచి ఆ ఊర్లో పోతారు. ఆ వీధి మూల ఒక రాజయ్య అంగడి అనేది ఉంటుంది. అది దాటే దగ్గరికి స్వామి వచ్చినప్పుడు ఆగి వెనక్కి తిరిగి మీరంతా ఇంక రాకూడదయ్యా, ఇక్కడి నుంచి ఆగిపోవాలి మీరు అంటారు. ఇప్పుడు ఈ టైంలో మాకేమన్నా బస్సు ఉందా ఈ చీకటి ఎక్కడికి పోమంటావు స్వామి అంటే ఊరికి పోండి అయ్యా అంటాడు. ఎట్లా పోవాలా అంటే నడిచిపోండి అయ్యా అంటాడు. వీళ్ళు సరే అన్ని కొంతసేపు ఉండి ఒక బస్సు వస్తే దాన్ని ఎక్కుతారు. వాళ్ళల్లో ఒకరికి ఛార్జీ ఉంటుంది, ఒకరికి ఛార్జీ ఉండదు. వాళ్ళు ఆ కండక్టరు తెలిసిన ఆయనే కానీ తిట్టి ఎట్టో తీసుకుపోయి ఊళ్ళో వదిలిపెడతారు. మళ్ళీ 4 రోజులు దాలి వీళ్ళు స్వామిని చూడడానికి వస్తారు. ఆ రోజు స్వామి ఏమంటాడంటే, అయ్యా మొన్న మీరు పోయినప్పుడు డబ్బులు ఎగ్గొట్టిపోయారు కదా, ఆ కండక్టర్ తగులాడు మిమ్మల్ని, ఈరోజు ఒక్కరు కూడా మిమ్మల్ని బస్సు ఎక్కించుకోరు అంటాడు స్వామి. ఈరోజు మేము డబ్బులు తెచ్చుకొని ఉన్నాము, మమ్మల్ని ఎందుకు ఎక్కించుకోరు బస్సు వాళ్ళు అని అంటాడు అనమాట వెంకటరమణయ్య. సరే స్వామిని చూశారు, నమస్కారం పెట్టుకున్నారు, పోతారు. ఏ బస్సు ఆపినా ఒక్క బస్సు కూడా ఆపటం లేదు. 3-4 బస్సులు వచ్చాయి, అందరు వీళ్ళని చూస్తున్నారు, వెళ్ళిపోతూ ఉండరు, ఒక బస్సు కూడా ఆపటం లేదు. చూసి చూసి స్వామి చెప్పింది నిజమైంది అని, నడుచుకుంటా నాగలేటూరు పోయాము అని ఆయన సంతోషంగా మనతో ఈ విషయాన్ని పంచుకున్నారు. నమస్తే. ఆయన కూడా మా పో పడుదల పోతుండేది అక్కడికి. నేను ఇద్దరం పోతే అడిగి పోతాను, శ్రీరామయ్యం నేను ఈయన వదిలిపెట్ట కాకు నువ్వు ముందు నేను నిన్ను చూసేది ఆయనే, నిన్ను చూస్తాను ఆయన వదిలిపెట్ట కాదు అన్నాడు. ఈయనుంటే ఆయన వదిలిపెట్టేది, నేను వదిలిపెట్టేది అండి, నేను ఎక్కడ ఆయన ఎక్కడ. ఆయన కాడిద్దరు రెండు గాళ్ళు కట్టి 7 సంవత్సరం ఆయన పని బాగుంది, అన్నీ కూడా ఆయన బాగా కలిసి వస్తామని అని చెప్పుకొచ్చాను. అది కాదయ్యా, కలిసి వచ్చేది తినేది కాదు, మందు చూసేది ఆయననే నిన్న. సరే ఏంటంటే ఎందుకు పోవడం అనాలి అనుకోని ఆయన చచ్చిపోయినాడు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు ఈయన శ్రీరామయ్య. మేము వరి నాటుకుంటుంటే మా గంట ఎవరో నెల్లూరు నుంచి కొలంబు నుంచి మనిషి పంపారు. ఆయన చచ్చిపోయారు, శ్రీరామయ్య చచ్చిపోయినాడు అని మేము ఇద్దరం పేరుకి అక్కడ పోయి చారిస్తే ఉన్నాడయ్యా ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉండో మాకు అర్థం కలదు ఆయన చచ్చిపోయిన సంగతి అని చెప్పాడు. అవన్నీ పోయి ఆయన ఒక పక్కకు పోయి నేను మా చెరువు పక్కకు పోయి అక్కడ అంత ఎదుగులాడుతుండే ఒక తాటాకల గుడి సపార అట్టే మట్టలు పెట్టి ఆడేసి ఆడ మట్టలు వేసి ఉంటే ఆ మట్టల కింద మట్టల కప్పి పెట్టి ఆడ మండ పెట్టి ఏడు పిలిస్తే ఆడ పోయి పిలిచి చెప్పితే నేను ఇచ్చాను. అంతలేక మళ్ళీ వాళ్ళ కోడలు కొడుకు వాళ్ళు వచ్చినారు. ఏకాదశి ఉపవాస రోజు స్వామికాడికి పోయి ఉంటే బాగుంటుంది, అప్పుడు మనం స్వామికాడికి పోదాం అంటే మేము ఇద్దరం వెళ్ళి ఆ రోజు ఈ పేలపిండి ఇంటికాడ దోశలు అప్పుడు దోశలు పోసేది జాస్తిగా. అవి దోశలు పొగాకు బాగా పండించేది నేను. ఇంత పొగాకు చెరి 10 రూపాయల డబ్బులు అవి ఎత్తుకొని పోయినాం. ఆదురు పిల్ల అక్కడ ఉండే అటు పోతే లేడు, మధ్యాహ్నం కలవ అయిపోయినాడు. మేము పేరుగా కలవాయిలో ఉన్నాడు ఆ సుందర్ రెడ్డి గారి పోలయ్యనే వాళ్ళ ఇంటికాడ ఆయన ఉండేది. అటు పేరు పోయినాడు
కనుక్కొని వచ్చింది. ఇడి కొట్ట ఉంది ఆ కొట్టంలో, తాటాకులు కొట్టుకొచ్చేసి అందరం ఆడ కూర్చొని పది మేరగా ఈ ఊరు వాళ్ళు అందరూ 10 మంది వచ్చారు. వాళ్ళు ఎత్తుకొని వచ్చారు తాళపిండి దోశలు. మేము ఇట్లా పడుతున్న నేరుగా ఆ నాగిరెడ్డి గారు రామిరెడ్డి అని కలవాయల పెద్దోడు ఆయన, ఆయన ఒక పెద్ద డీజిల్ నిండా దోశలు చట్నీ ఒక మనసు జాతి తీసుకొని ఆయన వచ్చాడు. ఆయన ఆడుకోండి పొద్దుపోయింది తాకుండి పోతాం స్వామి తినమంటే మీరు పోయి మేము తింటామన్నాడు. ఆమె మాటతోని లేచిపోయాను వాళ్ళు. ఆమె ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయనకన్నా మాట్లాడాలంటే వీళ్ళు ఈ డోరు మాట్లాడేది, నేనేం మాట్లాడుతుండేది లేదో ఒకటి. అది ఆయన స్వామి ఆగలగలేదు మధ్యాహ్నం అన్నం బిర్రు తినేవా. ఆ దోశలు రావిరెడ్డి తెచ్చి మేము తెచ్చి ఏం తినకుండా మీరు తినదా నాకు వద్దు అని. నువ్వు తినకుండా మేము ఎడ తింటాం, నువ్వు ముందు తింటేనే మేము తింటాం లేకుండా తిన. అబ్బో నువ్వు రటమతం మనిషి పోతే అబ్బో అట్టయితే 2 అట్టేయమన్నాడు. అవన్న దోశలు ఇంకేంటి చట్నీ కూర అదంతా ఇస్తాడు పెట్టాడు పెట్టి పెట్టిన ఇంకా మీరు మీరు పోయి తినిపోండి పోండి 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 అవును ఎత్త పోయి మేము తినేసి స్వామి తిన్నాడా గుండెలు వేసాడా? స్వామి తిన్నాడా గుండెలు వేసాడా? అయ్యి మేము ఆడిపోయినానికి ఏమైనా తినడం ఏందో మాకు అర్థం కాల. అమ్మ బాగానే పండుకుని అందరం తెల్లారు లేచా 4 గంటలు అప్పుడు అని మోటార్లో కట్టి మా కావాలి ఆయన కాని ఉన్నాడు అందరం లేవ కొట్టుకొని ఆయన పద్ధతి మేము లేచాము పోయిన కూడా. ఇంకా ఇంకా అడుగుంటే ఈ ఊళ్ళో వాళ్ళు 20 మంది అయినారు. ఏమైనా అడగతాడేమో ఏందో మరి ఆయన ఇంకేమంటే తీగలు చుట్టుకుంటాయి ఆ తీగలు మన మూట తీసుకోలేము అని అమ్మాయి మూటలు మీద తీసుకోలేము అవును మేము తీసుకుంటే అబ్బో మీరు వద్దు మీరు ఎత్తుకోవద్దు అని అండి. అవును ఆడు ఎన్నోడు అందరు ఎత్తుకున్నారా అవును ఉత్తర భీతి దక్షిణ భీతికి పోతామని దక్షిణ భీతికి పోతుంటే ఇప్పుడు ఆయన రాజే ఎంగడం ఉంది ఆ మూల తిరుగుట్లో ఆడి దాకా రానిచ్చా అవని ఆడి పోయి ఎనికి తిరిగి చూసా అయ్యో మీరు ఏడు నుంచి చెయ్యటం ఏడు నుంచి యువతలకు రాకూడదు పోండి మీరు ఎంతపడి ఆడికి పోయి ఊరికి పోండి ఇంకా ఇది రాకూడదు అని చాలా పొద్దుంది బస్సు ఉండదు బస్సు వాళ్ళు నేనే పోయి మిగతా నేను ఎక్కనే బస్సు ఎక్కనేయరు మీరు బాగా నడిచిపోవాల్సిందే మా దగ్గర డబ్బులు ఉండలేదండి డబ్బులు లేవు ఏవి లేదు పోండి అని మాకు ఆయన గట్టిగా వద్దు పండి అని ఇంకా మాకు పోయి ఎవరు పోయి ఎవరు ఆ బస్సు ఎక్కి పోయి ఆ బస్సులో కాడికి పోతే ఆ కండక్టర్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా ఆడ కూర్చొని మేము డబ్బులు తీసుకుంటే ఒకరికి ఛార్జీ ఉంది ఒకరికి లేవు అవి సందేహాలు అయిపోయి కాగితాలకు చిరాకు పొగ మిగతాపోయి నూరు ఉండలు అవన్నీ పోయి అయిపోయి ఇంకేం 10 రూపాయలు కూడా అవుతుంది అవి ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి పోతే రాజుపాళ్యాలు ఆడ పండుకొని మీరు బస్సు ఆడినా మిమ్మల్ని తగులాడండి ఇవాళ ఎక్కని మిమ్మల్ని సార్ మా దగ్గర ఏ బస్సు అని ఎక్కని మేము బస్ నిలిపేదిలే 3 బస్సులు 3 బస్సులు పోయినాయి అమ్మ నడిచి ఇంటికి వచ్చింది.